డీటెయిల్స్ చూస్తే ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విడుదల రజనీపై విచారణకు హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు జిల్లా స్టోన్ క్రషర్స్ నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తారంటూ హోంమంత్రి ఫిర్యాదు చేశారు అందింది. అయితే విడుదల రజనీ పిఏ 2,50,00,000 వసూలు చేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే వ్యాపారం సాగనీయబోమని బెదిరించారంటూ కూడా గతంలో విజిలెన్స్ కు ఫిర్యాదు వెళ్లింది. దీంతో విచారణ చేపట్టాలని పల్నాడు జిల్లా ఎస్పీని హోంమంత్రి ఆదేశించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో జగనన్న కాలనీల పేరుతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారంటూ గతంలోనూ రజనీపై ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫిర్యాదులకు భయపడిన రజనీ వర్గం రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసిందే. అలాగే చాలా మందిని బెదిరించి వసూళ్ల అక్రమాలకు పాల్పడినట్టుగా మాజీ మంత్రి పిఏతో పాటు రజనీ మరిది గోపీనాథ్ పై కూడా ఫిర్యాదులు చేశారు. విడుదల రజనీపై విచారణకు హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి, ఇటు విడుదల రజనీపై విచారణకు హోంమంత్రి అనిత ఆదేశించినట్టు తెలుస్తోంది. క్రషర్స్ నుండి డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఆయన ఆవిడపై వాదనలు ఉన్నాయి. ప్రజలు దీనిపైన అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి విడుదల రజనీకి సంబంధించినటువంటి అంశంలో పల్నాడు జిల్లాలో వసూళ్ల పర్వానికి సంబంధించినటువంటి అంశం పైన అనేక ఫిర్యాదులు అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్స్ సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళ యాజమాన్యం నుంచి 2.5 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ కూడా వాళ్ళు హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన హోంమంత్రి ప్రస్తుతానికైతే పల్నాడు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టాలని, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా చేయాలంటూ కూడా హోంమంత్రి పల్నాడు జిల్లా ఎస్పీకి అయితే ఆదేశాలు చేశారు. అయితే ప్రస్తుతానికి ఈ శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్స్ సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల్లో విడుదల రజనీ పిఏ, విడుదల రజనీ బావమరిది మొత్తం 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు కూడా వాళ్ళు ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా విజిలెన్స్ ఎస్పీగా పనిచేసినటువంటి, గతంలో పనిచేసినటువంటి ఎస్పీని దగ్గరుండి కూడా ఈ డబ్బులకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆయన చేయించారనే విధంగా కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. విడుదల రజనీని కలిసి 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి, లేని నేపథ్యంలో ఈ స్టోన్ క్రషర్స్ సంబంధించినటువంటి బిజినెస్ పై దాడులు చేస్తామనే విధంగా కూడా చెప్పారు. ఆ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో స్టోన్ క్రషర్స్ పైన దాడులు చేయడమే కాకుండా 50 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలనే విధంగా కూడా బెదిరించారనే విధంగా కూడా శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్స్ సంబంధించి అభిమానులు అయితే ఫిర్యాదు చేశారు. మొత్తంగా దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఇంకా విచారణ ప్రారంభం కాని నేపథ్యంలో వాళ్ళు హోంమంత్రిని కలిసి విచారణకు సంబంధించి ఆదేశాలు ఇవ్వాలనే విధంగా కోరగా, హోంమంత్రి అయితే ప్రస్తుతానికి పల్నాడు జిల్లా ఎస్పీకి ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టాలనే విధంగా ఆదేశించారు. అయితే ప్రస్తుతానికైతే విడుదల రజనీకి సంబంధించి ఈ కేసే కాదు అనేక కేసులు కూడా రన్ అవుతున్నాయి, అనేక మంది కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. జగనన్న కాలనీకి సంబంధించినటువంటి అంశంలో పల్నాడు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ భూ సేకరణకు సంబంధించినటువంటి అంశంలో కమిషన్లు తీసుకున్నారనే విధంగా అనేక మంది రైతులు కూడా ఫిర్యాదులు చేశారు. వాళ్ళకి సంబంధించి ఫిర్యాదులు కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో విడుదల రజనీ ప్రస్తుతం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తంగా మాత్రం ఈ అంశమే కాదు, మరికొంతమంది బాధితులు కూడా విడుదల రజనీకి బాధితులు అయ్యారనే విధంగా కూడా పల్నాడు జిల్లాలో చర్చ జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మరికొద్ది రోజుల్లో ముందుకు వచ్చేటటువంటి అంశంగా ఉందనే విధంగా చెప్తున్నారు. మొత్తంగా ప్రస్తుతానికైతే స్టోన్ క్రషర్స్ సంబంధించినటువంటి అంశంలో విచారణ ఏ విధంగా సాగుతుందనేది చూడాలి. ప్రస్తుతానికైతే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఈ స్టోన్ క్రషర్స్ సంబంధించి విడుదల రజనీ పిఏ ప్రస్తుతం ఎక్కడ అందుబాటులో లేరు, అతను వెలుగులోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ లేదు. మరి అతన్ని పట్టుకుంటారా, అతని ద్వారా ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తారు, డైరెక్ట్ గా విడుదల రజనీకి ఇచ్చినటువంటి ప్రూఫ్స్ అయితే వీళ్ళ దగ్గర లేవు అనే విధంగా చెప్తున్నారు. విడుదల రజనీ పిఏని ఇదంతా నడిపారనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మరి ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. పిఏ దొరుకుతాడా లేకపోతే ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు విడుదల గోపీనాథ్ ఎవరైతే విడుదల రజనీ మరిది ఉన్నటువంటి ఆయన పైన కూడా విచారణ సాగుతుందా, డైరెక్ట్ గా విడుదల రజనీకే నోటీసులు ఇస్తారా, ఎలాంటి సిచ్యువేషన్ ఈ కేసులో ఎదుర్కొని ఉందనేది చూడాలి. ఈ అంశాలకు సంబంధించి, ఈ ఫిర్యాదులకు సంబంధించి ఎక్కడ కూడా విడుదల రజనీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు.
కానీ ప్రస్తుతానికి మరి ఈ కేసుకు సంబంధించి విడుదల రజనీపైన ఈ అనేక కేసులు వస్తుంటే కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి వైసీపీ నేతలు కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి వైసీపీ నేతలు కూడా ఎక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి మరి విచారణ జరిగేటటువంటి సమయంలో వీళ్ళందరూ బయటకు వస్తారా, విడుదల రజనీకి ఎవరెవరు సపోర్ట్ చేస్తారో కూడా చూడాలి. ప్రస్తుతానికైతే ఈ ఆదేశాలు విచారణ అనేది కూడా కీలకంగా మారుతుంది అనే విధంగా చెప్పచ్చు. సాయిడ్ చూస్తే చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇందాక మీరు చెప్పినట్టు అటు జగనన్న కాలనీస్ పేరుతో కూడా అక్కడ నుండి కూడా రైతుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు రిటర్న్ ఇచ్చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా కేసును పెట్టి రీఓపెన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అయితే ఆ రైతులందరికీ వాళ్ళకి రావాల్సినటువంటి అంశంలో డబ్బులు అయితే ఇచ్చేశారు. మొత్తం ఒక్కొక్క రైతుకి 4 లక్షల రూపాయలు వసూలు చేశారు. అట్లా 4 కోట్ల రూపాయలు వసూలు చేశారు అనే విధంగా కూడా వాళ్ళందరూ కూడా పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సాపేట ఎంపీకి కూడా ఫిర్యాదు చేశారు. అయితే లావు శ్రీకృష్ణదేవరాయల ఆదేశాల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్లారు. కాకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని విడుదల రజనీకి సంబంధించినటువంటి అనుచరులు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చాలా మందికి అయితే ఆ డబ్బులు క్లియర్ చేశారు. ఒకరిద్దరికి మాత్రం రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళైతే పల్నాడు జిల్లా ఎస్పీతో పాటు చిలకలూరుపేటకు సంబంధించి సీఏ కూడా ఫిర్యాదు చేశారు. విచారణ అయితే ప్రస్తుతానికి దానిపైన ఎలాంటి విచారణ కొనసాగట్లేదు. డబ్బులైతే ఇస్తారనే విధంగా కూడా కొంతమందికి హామీలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఈ కేసులకు సంబంధించి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ కనుక ఆ డబ్బులు రాకపోతే మాత్రం కంపల్సరీగా ఫిర్యాదులు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ ఓనర్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. అతనైతే పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు, చిలకలూరుపేట సీఏకి కూడా ఇచ్చారు. ఆయన కేసుకు సంబంధించి మరి విచారణ కనుక సాగితే మాత్రం కంపల్సరిగా ఈ కేసులో ఆ కేసుల్లో కూడా విడుదల రజని కంపల్సరిగా నోటీసులు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు కూడా హోమ్ మినిస్టర్ని ఏమైనా కలుస్తారా, హోమ్ మినిస్టర్ ఆ కేసులో కూడా ఆదేశాలు ఏమైనా ఇస్తారా చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఓన్లీ స్టోన్ క్రషర్స్, శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్స్ సంబంధించినటువంటి కేసులో మాత్రం విచారణకు ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సత్తాజ్. అయితే సైడ్ చూస్తే విడుదల రజనీపై అటు హోంమంత్రి అనిత ఆదేశాలు విచారణకు ఆదేశాలు జారీ చేస్తారు కాబట్టి ఆవిడ స్పందించారా, రజనీ ఏమైనా స్పందించారా, లేకపోతే వైసీపీకి సంబంధించి ఎవరైనా స్పందించడం జరిగిందా? అదే మనం చెప్పినట్టు ఇప్పటి వరకు విడుదల రజనీకి సంబంధించినటువంటి అంశంలో అనేక ఆరోపణలు, రైతులు ఫిర్యాదు చేశారు, కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఫిర్యాదు చేశారు, రోడ్లు అక్రమాలు జరిగాయనే విధంగా కూడా రైతులు ఫిర్యాదు చేసినటువంటి ఇది ఉంది. దాంతోపాటు ప్రస్తుతం స్టోన్ క్రషర్స్ వ్యాపారులు కూడా ఫిర్యాదు చేశారు. ఇవన్నిటికి సంబంధించి ఎక్కడా కూడా విడుదల రజనీ స్పందనే కాదు, కనీసం గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ శ్రేణులు ఎవరు మాట్లాడలేదు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ నేతలు ఎవరూ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. దీన్ని ఖండించినటువంటి పరిస్థితి కూడా లేదు. కనీసం విడుదల రజని ఇలాంటి చేయలేదు అనే విధంగా ఒక చిన్న నేత కాదు కదా, సోషల్ మీడియా వేదికగా కూడా కార్యకర్త కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదైతే విధంగా చెప్పచ్చు. విడుదల రజని కూడా ఎక్కడ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం లేదు. అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు ఆమె పెట్టినప్పటికీ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టినటువంటి అంశాలు మాత్రమే మాట్లాడి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా దీనికి సంబంధించి, ఈ ఫిర్యాదులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ప్రస్తావించడం లేదు. దాంతోపాటు ఈ ఫిర్యాదులు ఎవరైతే ఎదుర్కొంటున్న విడుదల రజనీ అయితే కొంత మేర ఉంది, కానీ విడుదల రజనీకి సంబంధించి వసూళ్లు చేసినటువంటి పిఏ రామకృష్ణ కానీ పని కానీ వీళ్ళెవరూ కూడా ఎక్కడా కనిపించేటటువంటి పరిస్థితి లేదు. వీళ్ళపైనే ఎక్కువగా అనేక ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. వీళ్లే మధ్యవర్తులుగా ఉండి వీళ్లే బెదిరింపులకు పాల్పడే వాళ్ళు అనే విధంగా కూడా ఫిర్యాదుదారులు అందరూ కూడా వీరిపైన ఆరోపణలు చేసినప్పటికీ సరే విడుదల రజనీని అరెస్టు చేయకపోయినా, విడుదల రజనీ నోటీసులకైనా వీళ్లకు కనీసం పోలీసులు నోటీసులు పరిస్థితి లేదు. మరి ఈ అంశంలో, స్టోన్ క్రషర్స్ అంశంలో ముందుగా ఎవరికి నోటీసులు ఇస్తారనేది కూడా చూడాలి. మొత్తంగా మాత్రం ఈ కేసులో మాత్రం కంపల్సరిగా ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి అంశంలో అరెస్టులు కూడా సాగేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. సార్, థ్యాంక్ యూ సాయి.